ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. నమస్కారం సేపు విష్ణు గారు. నమస్కారం సార్. మరి ముందుగా చెప్పండి, మీకు ఎన్ని ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది, అది ఏ రకమైన భూమి? ఇది భూమి సార్ 5.5 ఎకరాలు 6.5 ఎకరాలు నాకు. దీంట్లో మొత్తం కూరగాయలు వేస్తున్నాం. ఇది నల్లరేగడి భూమేనా? నల్లరేగడి, వర్షం కూడా ఎక్కువ కుదరది, కూడా తక్కువ కూడా కుదరది. సమానం ఉంటేనే మంచిగా. ఈ సంవత్సరం మొత్తం భూమిలో టమాటాకు డ్యామేజ్ తిన్నది మొత్తం. ఇప్పుడు మీ చేనులో చూసుకున్నట్లయితే టమాటా కనిపిస్తున్నది, వంకాయ కనిపిస్తున్నది, మళ్ళా పాన్ గోబీ, ఫుల్ గోబీ, మిరపకాయలు కూడా ఉన్నాయి. అంటే ఇన్ని గణం రకాలు వేయడానికి గల కారణం ఏమంటారు మరి? ఇన్ని గణం కూరగాయల రకాలు ఆదిలాబాద్ మార్కెట్ దగ్గర ఉన్నది. తాజా తాజా మాలుగా అంటే కూరగాయలు మంచిగా మేము అందుబాటులో చేస్తాం ఆడ. అంటే మార్కెట్ దగ్గర ఉన్నది కాబట్టి తెంపిన వెంటనే తరలించవచ్చు కాబట్టి సాగు చేస్తున్నాం. సొంత ఆటో ఉన్నది మనకు. మీకేమున్నా? మాకేమున్నా, మేమే సొంతంగా మేమే తీసుకుపోయి మేమే నింపుకోయి మేమే తెంపుతాం. కూలి కూడా ఎక్కువ పెట్టాం. మొత్తానికి మీ ఇంట్లో చేస్తారా? ఇంట్లో చేస్తాం, ఇంట్లో అమ్మ నాన్న నేను. మరి టమాటా రకం ఏమిటి పెద్దగా కనిపిస్తుంది, ఈ టమాటా రకం గురించి? టమాటా రకం అన్న సాగు ఉన్నది. ఈ సంవత్సరం కూడా చిన్న సైజు ఉన్నది వాతావరణంతో. ఇంకా పెద్దగా అవుతుంది? ఇంకా పెద్దగా అవుతుంది. ఇప్పుడు చలికాలంలో ఇంకా పెద్దగా అవుతుంది. చెట్టు కూడా గ్రోతింగ్ మంచిగా అవుతుంది. ఈ వర్షాకాలంతో దెబ్బ తినేసింది కట్టి మీద. ఇప్పుడు పెడతలేము, కింద ట్రై చేస్తున్నాం. ఇప్పుడు కింద కూడా పెట్టినారు, అవి ఎప్పుడు దానికి వెళ్తాయి? ఇవ 2 నెలలు వెళ్ళిపోతాయి. 2-3 నెలలు అంటే జనవరి వరకు వచ్చేస్తాయి? వచ్చేస్తాయి అన్న. ఇట్లా ఈ మొక్కల్ని ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు మరి? టొమాటో మొక్కలు మేమే పోసుకుంటామన్న. మీరే విత్తనాలు తెచ్చుకొని పోసుకుంటారు? విత్తనాలు మార్కెట్ నుంచి తెచ్చుకొని మేమే బెడ్ లాగా చేసి గ్రీన్ నెట్ పెట్టుకొని సొంతంగా మేమే ఇస్తాం. అంటే వాళ్ళకి ఏం పైసలు ఇవ్వకుండా మీరే తయారు? మేమే తయారు చేస్తాం. ఇట్లా తక్కువ పడితే ఆడిపోయి తెచ్చుకుంటాం. ఇప్పుడు ఈ టమాటా ఎన్ని ఎకరాలు ఉన్నది? 2 ఎకరాలు ఉన్నది అన్న. ఇట్లా నాటుకున్నారు అంటే మొక్కకు మొక్కకు ఎంత దూరం, వరుసకు వరుసకు ఎంత దూరం? వరుసకు వరుస అంటే డ్రిప్ హిసాబ్ 1.5 ఫీట్ హిసాబ్తో పెడతామన్నా. మరి మీకు నీళ్ళ సౌలభ్యం ఎట్లున్నాయి అంటే ఇన్నిగానం కూరగాయల పంటలు వేస్తున్నారు కదా, నీళ్ళ సౌలభ్యం మంచి ఉన్నది? నీళ్ళ సౌలభ్యం మంచిగా ఉన్నది. ఇక్కడ బోర్ ఉన్నదా? బోర్ ఉన్నది, ఫుల్ నీళ్ళు ఉన్నది మనకు. ఇప్పుడు వాడుతూనే ఉంటాయి 12 నెలలు కూడా మేము వాడుతూనే ఉంటాం ఎక్కువ. మరి టమాటా ఎన్ని రోజులకు చేతికి వచ్చింది ఈ టమాటా? ఇప్పుడు 3 నెలల స్టేకింగ్ మేము పెట్టేసినాం, 3 నెలల వచ్చేసింది ఇది. ఈ స్టేకింగ్ ఈ కట్టెలు మాత్రం తప్పనిసరి పెట్టాలి? తప్పనిసరి, వర్షాకాలంలో కంపల్సరీ పెట్టబడుతుంది అన్న. ఈ స్టేకింగ్ పెడితేనే వస్తుంది? లేకపోతే ఇంతకు ముందు మనం టమాటా లేట్ పెడతాం. దీపావళి అయినాక పెడుతుండే, దీపావళి మధ్యలో ఏడైనా పెడుతుంది, అప్పుడు అందరూ కిందనే పెడుతుండే. కానీ ఈ వర్షాలు పెరగనప్పుడు బాగా స్టేకింగ్తో పెట్టాలనిపిస్తుంది. ఇప్పుడు స్టేకింగ్ తప్పనిసరి, స్టేకింగ్ ఉంటేనే మంచిగా పండుతుంది. మంచిగా పండుతుంది అన్న. ఎన్ని రోజులకు ఒకసారి తెంపుతారు ఈ టమాటాలని? 5 రోజులు 8 రోజుల తర్వాత ఒకసారి తెంపుతాం. డబ్బులు వెళ్తాయి? ఇప్పుడు ఈ వాతావరణంతో తక్కువ వెళ్తున్నది. ఎకరానికి మినిమం అంటే 40-50 దాకా వెళ్ళాల, కానీ 20 వెళ్తున్నాయి మాకు. 20 వెళ్తుంది. ఇక్కడికి వచ్చి తీసుకుపోతారా, మీరే తరలిస్తారా? ఇక్కడనే, ఇక్కడనే మార్కెట్. ఇక్కడ వ్యాపారులు ఉన్నారు, చిన్న వ్యాపారులు, వాళ్ళే తీసుకుంటారు. ఈ ఇప్పుడు ఈ మధ్యకాలంలో అయితే రేట్ బాగానే ఉన్నట్టు అనిపిస్తున్నది. ఇప్పుడు మా ఈ దీపావళి కొంచెం ఆడవల్ల ఇప్పుడు తగ్గిపోయింది. 450 లేకపోతే 800-600 ఉండే. 4 కిలోలు ఉంటాయి, 25 దాకా ఉంటాయి. 25-26 దాకా ఉంటుంది. మరి ఎంత ఖర్చు ఉంటుంది ఈ పంట మీద? ఈ స్టేకింగ్ మీద అంటే 1 ఎకరానికి 50,000 కంపల్సరీ. పురుగుల రోగాలు వస్తాయి? పురుగు రోగాలు బాగా వస్తున్నాయి ఈ సంవత్సరం. పూత రాలిపోవడం, మోగులు ఉంటే కాలిపోతున్నది మొత్తం. దానికి మందులు కొట్టేస్తారు? మందులు కొట్టేస్తాం, ఫంగిసైడ్ ఏదైనా కొట్టేసి. పురుగులు ఏమేమి వస్తాయి? పురుగు పెద్ద పురుగు ఉంటుంది, చిన్న పురుగు, బాగా చిన్న చిన్న కాయ తినే పురుగులు కూడా వస్తాయి. మరి ఇట్లా వ్యవసాయ అధికారులు కానీ ఉద్యాన అధికారులు కానీ అడుగుతుంటారా, లేకుంటే మీది మీకే నిర్ణయం తీసుకుంటారు? మాది ఇక్కడ ఎవరు అడుగురు అన్న. మొత్తానికి టమాటా పంటలో లాభమే ఉంటుంది అంటారు? లాభం ఉంటుంది అన్న. ఈ వంకాయ గురించి చెప్పండి, అసలు ఏ రకం వంకాయ సాగు చేస్తున్నారు, ఇది ఎప్పుడు సాగు చేసింది, ఇది సంవత్సరం పెట్టి? సంవత్సరం అయింది, ఇప్పుడు కూడా వెళ్తున్నది. 2 నెలల గ్యాప్ అయింది. ఇంకా డబల్ దానికన్నా పూత మంచిగా నేను నీళ్లు ఇచ్చి కొంచెం కల్పించి మందు బిందు పోసి మంచిగా ఇంకా ముందు ఎలా ఫస్ట్ ఉండే అలానే వచ్చేసింది. అసలు యాక్చువల్లీ ఈ పంట ఎన్ని రోజులు ఉంటుంది? 15 నెలలు కూడా ఉంటుంది, 15-16 నెలలు కూడా ఉంటుంది. కానీ దీనికి నీళ్లు ఎక్కువ, మందు ఎక్కువ పోస్తుంటే సూరదాని ఉన్నది, క్వాలిటీ కూడా మంచిగా ఉంటుంది. చిన్న సైజు మంచిగా చూడంగానే తాజా తాజా కొడుతున్నది. ఇది ఎన్ని కిలోలు వెళ్తాయి అంటే ఒక రోజు తెంపితే ఒక 1/2 ఎకర్ పెట్టినా నేను. అరటి పండు క్యారెట్లు, పెద్ద క్యారెట్లు ఉన్నాయి, 20 క్యారెట్లు, ఒక 3 క్వింటలు 2 క్వింటలు ఏడుతుంటాయి. ఎట్లా పోతాయి అవి? అవి ఇప్పుడు తగ్గిపోయింది దీపావళి, లేకపోతే 40-50 రూపాయలు నడుస్తుంది కిలోకు. మీ దగ్గరికి వెళ్ళి? మా దగ్గరికి వెళ్ళి మేము సొంతంగా తీసుకుపోతున్నాం. అదిలాగా
మీరు బీట్లు అమ్మేస్తారా లేకుంటే కుళ్ళు అమ్ముతారా? బీట్లనే మార్కెట్ లో, పెద్ద మార్కెట్ లో, పెద్ద మార్కెట్. ఈ మొక్కల్ని ఎక్కడి నుంచి తెచ్చుకున్నారంటే మీరే తయారు చేసుకున్నారా లేకుంటే నర్సరీ నుంచి తెచ్చినారా? మేమే తయారు చేసుకుంటామన్న, మేమే సొంతంగా ప్యాకెట్ లో ఫర్టిలైజర్ నుంచి తెచ్చుకొని మేమే పోసుకుంటాం. బెడ్ వై చేసుకుంటా, బెడ్ చేసుకుంటా, గ్రెనేడ్ పెట్టుకుంటా, మంచిగా నీళ్లు పింప్లర్ తో ఇచ్చేసి వచ్చేస్తుంది. దీని మీద ఎట్లా ఖర్చు ఉంటుంది వంకాయ పంట మీద? వంకాయ ఖర్చు మీద ఎక్కువ అంటే పురుగు మంది ఎక్కువ సార్, దానికి మబ్బులు కుదరదు ఎక్కువ, వర్షం కూడా కుదరదు, మొత్తం రాలిపోతాయి పూత, లేకపోతే ఈ వర్షంతో ఎలవలే ఎక్కువ. కానీ మనం ఇంత పెట్టినాం 50,000 అయింది అన్న, అరెకరం కంటే తక్కువ తక్కువనే ఉన్నది, 50,000 అయింది. దీని మీద ఎన్నిసార్లు తీసుకెళ్ళచ్చు పంట? పంట దీని మీద 15 నెలలు అయింది అన్న, ఇప్పుడు 15-16 నెలలు. 8 రోజులకోసారి? 8 రోజులకోసారి. దీనికి 8 రోజులు కూడా కుదరదు, 4 రోజులు. వెళ్తుంటే 4 రోజుల తర్వాత మేము తీస్తూ ఉంటాం. దీని మీద కూడా బాగానే వచ్చేసింది మీకు. సొరకాయ, మొత్తం బీరకాయలు అవి కూడా పెడతాం. ఈ గోబీకి ఎట్లా డిమాండ్ ఉంటుంది? గోబీ మొక్కల్ని ఎక్కడ నుంచి తెచ్చుకున్నారు? ఈ రెండు గోబీలు కూడా అంటే పాన్ గోబీ, అదే విధంగా పువ్వు గోబీ. ఇది ఎక్కువ అంటే ఇప్పుడు మనం వాతావరణం మంచిగా లేనప్పుడు మేము ఇక్కడ నాటం, వాతావరణంతో నర్సరీతోనే మేము తెచ్చుకుంటాం ఎక్కువ. పూల గోబీది ఇది ఎన్ని రోజులకు చేతికి వస్తుంది? ఈ పూల గోబీ కానీ పాన్ గోబీ కానీ ఇది 90 రోజులు వెరైటీ వెరైటీ చేంజ్ ఉంటుంది. 60 రోజులు చేంజ్ ఉంటుంది. చలికాలంలో ఏ వెరైటీ పెట్టాలా, వర్షాకాలంలో ఏ వెరైటీ పెట్టాలా, ఇదంతా ఏడ తెలుసుకుంటారు మరి? ఈ విషయాలు మీరు ఈ విషయాలు మేము ఫర్టిలైజర్ నుంచి కూడా తెలుసుకుంటాం. ఏదైనా ఎవరైనా ఏదైనా పక్క వాళ్ళు పెట్టిన వాళ్ళు కూడా అడిగి మేము చేసుకుంటాం. మొత్తానికి కూరగాయల లాభమే ఉంటుంది, మెహనత్ కూడా ఉంటుంది. మెహనత్ బాగా మా సొంతంగా మనం చేస్తేనే లాభం ఉంటుంది. కైకూలు ఎక్కువ పెట్టి మనం చేస్తే మళ్ళీ అది లాభమే ఉంటుంది. రోజు రోజు వాళ్ళు నగదు ఇచ్చేస్తారా పైసలు? నగదు ఇచ్చేస్తాం రోజు రోజు. మీకు నగదు ఇస్తారు వాళ్ళు, మీరు కూలీలకు కూడా నగదు ఇచ్చేస్తారు? నగదు ఇచ్చేస్తాం రోజు రోజు. ఎప్పుడు కూడా మీ భూమి అనేది ఖాళీ ఉండదు? ఖాళీ ఉండదు, ఖాళీ ఉండదు. వర్షాకాలంలోనే కొంచెం ఇది అవుతుంది అంటే ఒక వానాకాలానికి ముందు ముందు. ఇప్పుడు సాధారణ పంటలు ఏవేవి వేస్తారు మీరు అంటే కూరగాయలు కాకుండా? గోధుమ కూడా మనం తినడానికి ఎక్కువ అవసరం ఉంటుంది, అందుకోసం ఒక బ్యాగు వేసుకుంటాం మేము. కూరగాయలు ఎక్కువ ఇది ఉంటుందని కూరగాయలు పెడుతున్నాం. గోధుమ తినడానికి, జొన్న తినడానికి మన మన సౌలభ్యం పెట్టుకుంటాం. మధ్య మధ్యలో బంతి పువ్వులు కూడా కనిపిస్తున్నాయి మరి, వీటిని అమ్మేయలేదా? అది సార్ అమ్మేసిన, దానికి నేను ఒక మొక్క నేను 5 రూపాయలకు ఒకటి తెచ్చిన, 100 మొక్కలు తెచ్చిన, 10,000 అయింది సార్ అందులో. ఇంకా మరి ఆ పూలు కార్తీక పౌర్ణమి కోసం ఇంకా తెంపినగానే వస్తున్నాయి? వస్తూనే ఉన్నాం, నీళ్ళు ఇచ్చుకుంటాం మేము, మందు పోసుకుంటాం మేము, చేస్తున్నాం, అవి వస్తూనే ఉన్నాయి. ఇట్లా ఎవరు కూడా రోడ్డు మీద చూస్తే అబ్బా తాజాగా ఉన్నాయి మంచిగా తీసుకుపోతారు, ఎవరు కూడా 50 రూపాయలు ఇస్తారు, 100 రూపాయలు ఇస్తారు, అట్లనే అమ్ముకుంటా ఇట్లనే చేసుకుంటాం. మీకు కేవలం 100 మొక్కలని 10,000 అని దానికి ఏం పని ఉంటుంది? ఏం లేదు సార్, మనం గోబీది మిగిలింది, టమాటాది మిగిలింది, మందు ఏదైనా దానికి ఫువార చేస్తాం అంతే. ఇవి వేరే పురుగుల్ని కూడా ఆకర్షిస్తాయి, ఆకర్షిస్తున్నాయి కదా, పక్క పక్కకి పురుగుదే చెట్టు ఉన్నది, అందుకోసం దీన్ని కూడా కవర్ చేస్తుందని. మీరు చేయాలని ఉంటారేమో, ఇంటికి పోయేస్తారా? తినడానికి పోతాం, తినడానికి పాలు పిండితో మీకు 3 బర్రెలు ఉన్నాయి, అది కూడా చేస్తాం. దూర్ డైరీలో కూడా పాలు పోస్తారు? పాలు పోస్తారు. ఎన్ని లీటర్లు? ఒక ఇప్పుడు అయితే తక్కువ అయింది సార్, ఒక బర్రె 10 లీటర్ ఇస్తాం. సమగ్ర వ్యవసాయం చేస్తున్నాం చేస్తున్నాం. అందా మీకు ఎంత ఆదాయం ఉంటుంది అందా? ఆదాయం సార్ బర్రెలది ఒక 500 అనుకోండి, 10 లీటర్ 500 డైలీ. సంవత్సర ఆదాయం మొత్తం? సంవత్సర ఆదాయం 5 లక్షలు 6 లక్షలు. మంచిగా మేనేజ్ చేస్తే ఎంత అంటే అంత వస్తాయి. మొత్తానికి విజయవంతంగా చేస్తున్నారు, అన్ని పంటలు కనిపిస్తున్నాయి. మరి మీరే తిందందుకు గోధుమలు పండించుకుంటున్నారు, జొన్నలు పండించుకుంటారు, ఇంకా పాలు కూడా ఉన్నాయి. పాలు కూడా, పాలు కూడా బర్రెలు ఇంట్రెస్ట్ ఉన్నది మనకు. చేసుకుంటా బర్రెలది కూడా చేసుకోవాలా, షెడ్ వేసుకోవాలా మనం లోకల్ ఎక్కడైనా పోసుకుంటే గడ్డి మనం సొంత ఊళ్ళు ఉన్నది. ఒక 1 ఎకరం పెట్టుకుంటే 4 బర్రెలు మంచిగా వస్తాయి, 4 బర్రెలు 1,000 రూపాయలు అవుతున్నాయి. దాని ఈ సబ్తో మేము చేసుకుంటాం. మరి వేరే రైతులకు ఏం చెప్తావు అంటే ఇట్లా వేరే వాళ్ళు కూరగాయలు పండించాలంటే వాళ్ళకి ఏమేమి సౌలతులు ఉండాలంటారు? చెప్తాను నేను, ఏదైనా కూరగాయలు పెడతారు కదా మనల్ని చూసి ఎవరైనా కూడా పెడతారు, వాళ్ళకి చెప్తాను మనం మందు ఏదో కొట్టాలా, ఏది లేదు ఫర్టిలైజర్ ఇది మందు తెచ్చుకోవాలా, ఏది మొక్క నాటినా నేను అది కూడా చెప్తూ ఉంటాను. కొత్త వాళ్ళు కూడా పెట్టుకోవచ్చా అంటే కూరగాయలు పెట్టుకోవాలంటే ఏం సౌలత ఉండాలా? ముందు నీళ్లు ఉండాలా, భూమి కూడా ఏది కూడా కుదురుతాయి కానీ నీళ్లు ఎక్కువ కావాలా, బర్కాడు కూడా ఉంటే నీళ్లు కావాలా, ఏది భూమి కూడా వస్తుంది. విష్ణు గారు ఎవరైనా సరే మరి మిమ్మల్ని ఈ కార్యక్రమం విన్న వాళ్ళు మీకు ఫోన్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఫోన్ నంబర్ చెప్పండి. నా ఫోన్ నంబర్ 9515389322. ఇది సేఫ్ విష్ణు గారి ఫోన్ నంబర్. మీరు ఎవరైనా సరే వీరి తోషం దాటినాక వీళ్ళ చేను ఇంద్రవెల్లికి వెళ్ళే వైపు ఎడమ వైపున ఉంటుంది, మీరు కూరగాయల పంటల్ని చూడొచ్చు, కూరగాయలని కొనుక్కోవచ్చు, ఏమైనా అనుమానాలు ఉంటే కూడా నివృత్తి చేసుకోవచ్చు. మరి వారి ఫోన్ నంబర్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాం,
9515389323 చాలా సంతోషం విష్ణు గారు మీరు చాలా చక్కగా సమగ్ర వ్యాపారం చేస్తున్నారు అన్ని పంటలు వండిస్తున్నారు ఇటు పాడి పశువుల్ని కూడా పెంచుతున్నారు మీరు ఇలాగే ఇంకా మంచి మంచి పంటలు వండించి మంచి దిగుబడులు లాభాలు సాధించాలని మేము మనసు నిండుగా కోరుకుంటున్నాం మరి మీరు సాగు చేస్తున్నటువంటి వివిధ కూరగాయల పంటల అనుభవాల్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు థాంక్యూ సార్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా